రాష్ట్ర రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూముల్ని భూ ఇచ్చారు ప్రతిఫలంగా రైతులకు ఇరవై ఐదు శాతం భూమిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది ఆ మేరకు అరవై మూడు వేల ప్లాట్లను విభజించి ఆ రైతులకు వాటికి రిటర్నబుల్ ప్లాట్ కింద ఇచ్చారు ప్రస్తుతం మనం ఆ రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ల వద్ద ఉన్నాము వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నాలుగేళ్లుగా కూడా ఈ ప్లాట్లన్నీ కూడా అలాగే వృధాగా వదిలేయడంతో ముళ్లకంపులు అన్ని కూడా పెరిగిపోయి చిట్టడివిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని లేని రాష్ట్ర రాష్ట్రం కోసం భూములు ఇచ్చినందుకు తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిఫలం ఇదేనా అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు నాలుగేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు సిఆర్డిఏ ఒప్పందంలోనే స్పష్టంగా ఉంది అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లను ఇరవై శాతం మేర తిరిగి ఇస్తామని చెప్పేసి ఆ స్పష్టమైనటువంటి హామీ ఉంది ఆ హామీని కూడా వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయలేదు స్పష్టంగా హైకోర్టు అమరావతి అమరావతిగా రాజధానిగా కొనసాగించాలనేటువంటి విషయం చెప్పడంతో పాటుగా ఆ రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ని కూడా అభివృద్ధి చేయాలి అమరావతిని నిర్మించాలనే అంశంపై కూడా హైకోర్టు స్పష్టంగా ఇచ్చింది వీటిని ఏటిని కూడా ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి దీంతో ఇదంతా కూడా రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆర్ఫై జోన్ పేట ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ పేదల ఇళ్ల స్థలాల పేట ప్లాట్ల విభజించాలని అయితే రాజధాని రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు నాకున్న <imited> ఎగ్రిమెంట్ని <imited> 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 ఒక్క పర్సెంట్ కూడా డెవలప్మెంట్ చేయకుండా పేదలని చెప్పి రెండు జిల్లాల ప్రజలను తీసుకొచ్చి తన రాజకీయ భవిష్యత్తు కోసం గేమ్ ఆడుతా ఉన్నాడు దీనికి ముఖ్య పాత్ర పాత్ర దారుడు కమిషనర్ సీఎం గారి దగ్గర అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు కమిషనర్ గారు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా రైతులకి ఏం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని కూడా తెలియకుండా ఒక రాజకీయం చేయదలుచుకున్నారు గత గవర్నమెంట్ లో వారు ఐదు శాతం భూమిలో కేవలం టిట్ కట్టి మాత్రమే మన చట్టంలో ఉంటే దాన్ని మార్చిపడేసి బయట నుంచి ప్రజలను తీసుకొచ్చి మరి ఇక్కడ సెంటు భూమి పంచుతున్నారండి సెంటు భూములు ఇల్లు ఎట్లా కడతారండి సిఆర్డి చట్టంలో సెంటు భూమికి ఇంటి పర్మిషన్ ఎవరండి మరి ప్రభుత్వం వారు కూడా ఆలోచించాలి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా పట్టాలు తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచించాలి రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున మారణమస్ రైతులు అభివృద్ధి చేయమని ఆరు నెలలు సమయం కోర్టు కేటాయిస్తే ఆరు నెలల సమయం సరిపోదు అన్న వాళ్ళు అదే రైతుల భూములో సెంటు భూములు ఇచ్చేదానికూ ఆగమేఘాల మీద అధికారులను పరిగెత్తించడంలో ప్రభుత్వం వారి అంతర్యం ఏందో తెలియాలి సిఆర్డిఏ కమిషనర్ గారు అయితే నలుగురు అధికారులను సస్పెండ్ కూడా చేశారు వాళ్ళు మాములు వర్షం డి వెళ్ళనందుకు పడవేసుకునే వెళ్లాల్సిందే మాకు పైన వాళ్ళు వచ్చి అంటే ప్రభుత్వ రాజ జగన్మోహన్ రెడ్డి ఆయన తాడేపల్లి కొంపలో ఈ ప్యాలెస్ లో తెచ్చియట్లేదు లేదంటే ఆ ఇసుక మద్యంలో దోచుకున్న డబ్బులు ఇవ్వట్లేదు ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల్లోంచే వచ్చేది బడ్జెట్ కేటాయించేదైనా ప్రజల దాని నుంచే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించినటువంటి ఒక లేఅ వద్ద మనం ప్రస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి కేవలం వారం రోజుల్లోనే ఈ లేఅట్లను తీర్చిదిద్దడం విశేషం కానీ రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ల అభివృద్ధి విషయంలో నాలుగేళ్లుగా పట్టించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చెంటు భూమి స్థలాలు ఇచ్చేందుకు మాత్రం చాలా వేగంగా ఎందుకంటే ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు తుది తీర్పుకు లోబడి మాత్రమే నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని స్పష్టంగా పట్టాలపై ముద్రించి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది అట్లాంటి తీర్పునకు సంబంధించి దానికి లోబడి ఇస్తున్నటువంటి ఈ పట్టాలు మాత్రం చాలా వేగంగా వారం రోజుల్లోనే ఇక్కడ స్థలాలను కూడా జంగిల్ క్లియర్ చేసి అనేసి ప్లాట్లు చేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా యుద్ధ ప్రాతిపదికన చేసింది దీనికోసం రెవెన్యూ అధికారులు సిఆర్డి అధికారులు సర్వే శాఖ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో పనిచేసి ఈ ఫ్లాట్లు కూడా మొత్తం రాజధాని ప్రాంతంలో ఇరవై ఐదు ప్రాంతాల్లో లేఅవుట్లను సిద్ధం చేసినటువంటి పరిస్థితి మొత్తం యాభై ఒక్క వేల మందికి సంబంధించి సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేసింది ఆ పేదల విషయంలో ఇంత ప్రేమ చూపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి తమ విషయంలో మాత్రం ఎందుకు ఇలా పక్షపాతం చూపిస్తూ

ఆలోచించండి మీకు పెట్టేది లేదు ఏం లేదు వాళ్ళ బినామీలు తింటాను తప్ప రాష్ట్ర రాజధాని బృహత్ ప్రణాళిక రూపొందించే సమయంలోనే ఇక్కడి పేదల కోసం ప్రత్యేకించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసింది దానికి సంబంధించి మొత్తం పద్నాలుగు వేల మంది పేదల్ని రాజధాని ప్రాంతంలో గుర్తించి వారి కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టింది అందులో భాగంగా మొదటి విడతలో ఐదు వేల ఇళ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వ హయాంలోని పూర్తి చేసింది వాటిని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంచకుండా నాలుగేళ్లుగా కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఈ సెంటు భూమి స్థలాన్ని పేదలకు పంచేటువంటి రోజున ఈ ఐదు వేల ఇళ్లను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నాలుగేళ్లుగా ఇట్కో ఇళ్ల లబ్దిదారులందరూ కూడా లక్ష రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టి ఒడ్డీలు తెచ్చి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ బతుకుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల ఇంత సమయం ఎందుకు తీసుకుందని చెప్పేసి కూడా ఆ టిట్కో గృహాల లబ్జాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా రాజధాని రైతుల విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తోంది పక్షపాతంతో వ్యవహరిస్తుందనేందుకు ఇవన్నీ కూడా ప్రత్యక్ష నిదర్శనాలుగా మనం చెప్పుకోవాలి కెమెరామెన్ అలీతో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి